నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరిపురు గ్రామంలో పునర్నిర్మించిన కామాక్షి సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో గత 3 రోజులుగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడారు. మరో 18 దేవాలయాల నిర్మాణాలకి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో దేవాలయాలు ఉండాలని అక్కడి భక్తుల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. అలాగే టీడీపీ నుంచి ఒక్కో ఆలయానికి 10 లక్షల రూపాయల వంతున నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తులు భక్తులు ఒక తాటిపై నిలిచి ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం అభినందనీయమన్నారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 4 శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి పవిత్రమైనటువంటి కామాక్షి సమేత మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని ఈరోజు పునర్నిర్మించి దానికి కుంభాభిషేకం నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. చాలా సంతోషించాల్సినటువంటి విషయం, గ్రామస్తులు భక్తులు ఒక త్రాటి మీద నిలిచి గ్రామానికి సంబంధించి పురాతనమైనటువంటి దేవస్థానాన్ని పునర్నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ స్థానంలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని నిర్మించుకున్నటువంటి నేపథ్యం ఇది. ఇతర గ్రామాలకి ఆదర్శంగా నిలిచేటువంటి సందర్భం కాబట్టి ఈరోజు రాష్ట్రానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా భక్తులు దాతలు అండదండలతో దేవాలయాలు నిర్మించుకుంటున్నారు. ఎక్కడన్నా పాపం స్థితి స్తోమత లేనటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో దేవస్థానం ఉండాలి అనేటువంటి అక్కడున్నటువంటి భక్తుల ఆకాంక్ష మేరకు రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ద తీసుకుని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 10 లక్షల రూపాయల నిధులు సమకూరుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు దాదాపుగా ఇప్పటికే 28 దేవస్థానాలు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 10 లక్షల రూపాయలతో మంజూరు చేయించి ప్రారంభించాం. త్వరలో మరొక 18 దేవాలయాలకు ప్రతిపాదనలు పంపించాం. వాటిని కూడా పూర్తి చేసి గ్రామాల్లో ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలను గౌరవించి దేవస్థానాల పునర్నిర్మాణం నూతన దేవాలయాల నిర్మాణానికి రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరుపూరు గ్రామానికి సంబంధించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్ వైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు. మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110. ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.